గణపతి గుడిలో కూర్చొని భక్తిగా దేవుని శ్లోకాలు చదువుతుంటే ఓ దొంగోడు వచ్చి ఆయనతో ఓ కామె మెడలకెళ్లి గొలుసు తెంపుకురా వదలబడ్డాడట ఏ బాలన్న దేవుని గుళ్ళే అంతమంది ఉండగా దొంగ గొలుసు తెంపుకోడు అట్టెట్లా సాధ్యమైతుదే భక్తులంతా అందుకొని వాని భర్యంతట్టు దంచకపోదురా అంటారా చూడు వీరే మీరే అగో సూచింద్రా మహిళా భక్తులు అంత మంచిగా దేవుని భక్తిలా నిండా మునిగి మునిగిత్తం మొత్తం స్వామివారి మీదనే నిలిపి భక్తి పారవశ్యం శ్లోకాలు అందుకుంటే ఇగో ఈ కాడ చూడుండ్రి అయ్యో సూచిన్ కిటికీ కాడ కూర్చున్న ఆమె మెడలకెళ్ళి ఆయనంతా గొలుసు కోరే అవతల వాడంగానే చదివే శ్లోకాలు ఇడిచిపెట్టి ఆమె శ్లోకాలు తీసుడు మొదలుపెట్టింది అది ఎన్ని తులాల బంగారం గొలుసు ఇక వీళ్ళున్నదేమో కిటికీకి ఇవతల బాధకాయే దొంగోడేమో అవతల బాధ కొండి గుంజుకొని అవతల వాడే ఇక ఆ మైల ఆగని చెప్పరాదు మరి ఆ చోరీ చేసినోడు కూడా ఎంతసేపటి నుంచి గమనిస్తుండో ఏం కథనో గానీ మొత్తానికి తప్పదీసిండు వాడు కూడా దేవుని గుడి కాడికి ఎట్లా వాయే ఈడ కూసున్న మహిళ మెడల ఉన్న గొలుసు మీద కన్ను ఎట్లా వాడే ఎంతసేపట్లో ఎత్తుకపాయా ఈ సుట్టు దేవులాడితే ఏమున్నది అయ్యో ఎంత పనాయే ఆఖరికి దేవుని గుల్లే పూజలు చేసుకుంటా శ్లోకాలు చదివే కాడికి కూడా దొంగలు రాబట్టి వాళ్ళకి ఎట్ల న్యాయమవుతదో ఎట్ల జయమవుతుందో దేవుడు అన్ని గమనిస్తున్నాడు వాళ్ళకి అంతకంతకు శిక్షలు చేస్తాడు అని భక్తులు సాపెనలు పెడుతురు ఏం దొంగలరా నాయనా కాయకష్టం కాయ కష్టం చేసుకుని బతకక ఇట్లా భక్తుల బంగారం ఏమిటికి అవుతుంది అంటుర్రు ఈ చటినోళ్ళు అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా మనతాన కాదు బెంగళూరురా